హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఎస్ టీవీ. నేను మీ ఉషా. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మునగాకు పచ్చడి. వన్స్ ఇన్ అ వైల్ ఏదో ఒక విధంగా మునగాకు మనం తీసుకున్నాం అనుకోండి, అది హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుతూ టేస్టీగా ఎలా చేయాలి మునగాకు పచ్చడి అనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒకసారి ఇలా క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకుందాము. లేతగా ఏవైనా కాడలు ఉన్నాయంటే మనం ఉంచేసుకోవచ్చు అండి, ఎందుకంటే అది గ్రైండ్ చేస్తాం కాబట్టి ఫైబర్ కదా మనకి మంచిదే. ఒక బౌల్తో క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు, నెక్స్ట్ గ్రౌండ్ నట్స్, కొద్దిగా ఉల్లిపాయ 1/4 అండి, చాలా తక్కువ ఉల్లిపాయ తీసుకోవాలి, ధనియాలు 1 టీ స్పూన్, అలాగే మినపప్పు కొంచెం, అండ్ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందామండి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. అందులో ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపప్పు, అలాగే ధనియాలు వేసి ఒక్కసారి కలుపుకుని, పచ్చిమిరపకాయలు, గ్రౌండ్ నట్స్ వేసేసుకో. ఇక్కడ నేను ఉల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేయట్లేదండి, అది గ్రైండ్ చేసినప్పుడు వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒకసారి ఇలా వేగిపోయాయి కదా రెడ్గా, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే గిన్నెలో ఆయిల్ వేయకుండా మనం మునగాకు అనేది వేసేసుకుని కొద్దిగా కలిపి మూత పెట్టేసి వదిలేద్దాం. దీనికి ఎక్కువసేపు ఉండక్కర్లేదు, కొంచెం మగ్గిపోయినాక మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి, మనకు మగ్గిపోయింది కదా. ఒక 3-4 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి అప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రై చేశాను కదా, అవన్నీ ఒక గ్రైండర్లోని వేసుకుని, ఇందులో సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుందాం, ఇలాగా పొడి పొడిగా వచ్చినట్టు. ఇప్పుడు రిమైనింగ్ నేను చెప్పాను కదా, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, అలాగే మునగాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎక్కువ వద్దు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. 1-2 సార్లు తిప్పుదాము. తిప్పేసుకున్నాక ఒక గిన్నెలో పచ్చడి తీసుకుని ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాం. అదే గిన్నె మళ్ళీ మనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్, ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా కాదు, చాలా తక్కువ వేసుకుని, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి వేసుకుని కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ పచ్చళ్ళు కలిపేసుకుందాం. ఈ వేడివేడిగా అన్నంలోని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. అదే కాకుండా దోసల్లో కూడా ఇది చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెల్దీ మునగాకు చట్నీ. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ సిఎన్ఎస్ టీవీ. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.